हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल मनी आरसी 200। आफ्टर लॉन्ग टाइम मैं आरसी 200 ने తీస్తున్నా అండ్ ఇన్ని రోజులు ఈ వీడియోలో ఏందంటే మెయిన్ గా ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 3 మంత్స్ అయ్యింది వీడియోస్ చేయక। సో ఆ వీడియోస్ ఎందుకు చేయలేదు, ఏంటిది రీజన్ ఏందని, ఈ 3 మంత్స్ లో ఏమేం ట్విస్ట్లు జరిగాయని వాటి గురించి వీడియోలో చెప్దాం అనుకుంటున్నా। అండ్ మన ఆర్సిని కూడా తీయక మస్రోల్ అయింది, తిని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరిగాయి। ఇప్పుడైతే రసం మన బండికి అయితే డిస్క్ ప్యాడ్స్ పోయినాయి రేరి, అవి నేనే చేంజ్ చేసుకుందామని అవైతే పాతై తీసేశాను। ఇప్పుడైతే వెనక బ్రేక్ అయితే ఏం లేదు, ఖాళీ ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసుకుంటూ పోవడమే। అండ్ మన బండి గురించి మనకి ఎంత ఎక్కువ తెలిస్తే అంత మంచిది, సో మనమే చేసుకుంటే కొంచెం మనీ కూడా సేవ్ అవుతాయి కదా। సో ఈ వీడియోలో అయితే మొత్తం 3 మంత్స్లో ఏమేం ట్విస్ట్లు జరిగినాయో చెప్తా, కొన్ని గుడ్ థింగ్స్ కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరిగినాయి। చలో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కనుక మర్చిపోయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి। అండ్ కొత్త వాళ్ళు కూడా ఛానల్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గాయస్. అండ్ మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఈ నోటిఫికేషన్ రావాలంటే। చలో గాయస్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా। ఇప్పుడైతే ఆ డిస్క్ బ్రేక్లు డిస్క్ ప్యాడ్స్ తీయడానికైతే కాచి కూడా వెళ్తున్నా, నవీన్ని కూడా కలవక మస్తు రోజులైంది, నవీన్కి కాల్ చేసినా బట్ నవీన్ లేడంట, అక్కడ వెళ్ళి తీసుకోమన్నాడు। సో మిగతా విషయాలు దాని గురించి అయితే చెప్తాను। అండ్ ఈ 3 మంత్స్లో నేను ఎందుకు వీడియోలు తీయలేదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నా పెళ్ళయింది, నా మ్యారేజ్. విచిత్రం ఏంటంటే ఇంకా ఆగస్టు 15th రోజు అయింది, ఇండిపెండెన్స్ డే రోజు, కొంతమందికి తెలుసు కొంతమందికి అయితే తెలియదు, అంటే సడన్లీ ఏం లేదు ముందే ఫిక్స్ అయింది, బట్ ఆగస్ట్ 15th రోజు అయితే పెళ్ళి అయిపోయింది, ఇంకా పెళ్ళి ఉంటుంది కదా ఆ మంత్లో, ఇంకా ఏం తీయలేకపోయినా వీడియోస్ కానీ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా పనులు ఉంటాయి, హౌస్ షిఫ్టింగ్స్ అవన్నీ ఉంటాయి, అందుగురించి ఇంకా ఆ మంత్ మిస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి। అండ్ ఇంకోటి బ్యాడ్ థింగ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ బెనలీ 300 అయ్యి అమ్మేసిన, సో కొంచెం కొన్ని రీజన్స్ వల్ల అదైతే బెనలీ అయితే అమ్మేసిన, నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా। ఆర్సీ అయితే ఎట్లాగో ఉంటుంది, ఇదైతే అసలు అమ్మేయనే ఛాన్సే ఉండదు, సో నెక్స్ట్ వేరే బైక్ కోసం ట్రై చేస్తున్నా, సో అది కూడా ఒక సర్ప్రైజ్ ఇస్తా కంపల్సరీ। అండ్ ఇంకా బ్యాడ్ థింగ్ అయితే బెనలీ అదొకటి అమ్మేసిన, అబ్బాబ్బా ఆ సౌండ్ తోటి అయితే ఎంతమంది ఎంజాయ్ చేస్తుండే, బట్ దానికంటే ఇంకా మంచి బండి కొందామని ట్రై చేస్తున్నా, సో దానికోసం వెయిట్ అయితే చేయండి, కంపల్సరీ ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తా। అండ్ కమింగ్ టు ఇంకా దాని తర్వాత కొంచెం టైం సెట్ కాలేదు, అండ్ మన ఆర్సీ కూడా ఆర్సీ ఇంకా అటు ఇటు తిరగలేకపోయినా, సో ఇంకా ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతా। ఆల్రెడీ ఇంకోటి దీన్ని టైర్ వేపించాను మన ఆర్సీది, రేర్ టైర్ మొత్తం అరిగిపోయింది, సో యాక్చువల్గా టైర్ వేపించే ముందు పాత టైర్తోటి ఫైర్ బర్నౌట్ చేద్దాం అనుకున్నా బట్ అది వీలు కాలేదు, సో కొన్ని సడన్ సిచ్యువేషన్ వల్ల ఇంకా టైర్ అయితే మార్పియాల్సి వచ్చేసింది, సో ఆ టైర్ మార్పించిన అండ్ చైన్ స్ప్రాకెట్ కూడా మార్పించిన, చైన్ స్ప్రాకెట్ వీడియో అయితే మీకు వస్తుంది ఆల్రెడీ, అదైతే ఎడిట్ చేసి పెట్టేసిన, అదైతే ఆ వీడియో వచ్చేస్తుంది, దీని తర్వాత ఆ వీడియో వచ్చేస్తుంది। చలో ఇంకా కాచి కూడా షోరూమ్కి అయితే వెళ్దాం, ఈ డిస్క్ ప్యాడ్లు మేబీ నాకు తెలిసి 1500 అబోవ్ ఉంటాయేమో అనుకుంటున్నా, డిస్క్ ప్యాడ్లు పెట్టడం చాలా సింపుల్. అండ్ ఎందుకు ఖరాబ్ అయినాయంటే అవి కూడా కొత్తయే, సో ఎందుకు ఖరాబ్ అయినాయంటే ఆర్సీని అసలు మొత్తం చూడండి దుమ్ము దుమ్ము, బయటనే పెట్టినా మొత్తం వర్షంలో అడిచిపోయింది,
యా పెళ్ళికి ముందు నేను సర్వీసింగ్ చేసి అంతే బయట పెట్టిన. సో ఇక్కడి అక్కడ మొత్తం రస్ట్ వచ్చి మొత్తం ఖరాబ్ అయినాయి. సో ఆ డిస్క్ ప్యాడ్స్ అయితే అది ఒక్కటే ఉంది ఇంకా దీంట్లో, మిగతా అంతా సెట్ బండికి. సో ఆ డిస్క్ ప్యాడ్లు ఒక్కటి చేంజ్ అయిపోతే ఇంకా బండి ఫర్వ్ అవుతుంది. సో ఇంకా ప్రస్తుతం మన ఆర్సీ మీద వీడియోలు అయితే కంటిన్యూ చేస్తా సర్ప్రైజ్ వచ్చే ముందు. అండ్ దాని తర్వాత ఇంకా అక్టోబర్ 29 నా బర్త్డే కూడా వచ్చింది. అండ్ నా బర్త్డేకి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది, అది కూడా ఇంకో వీడియో వస్తుంది. సో ఆ గిఫ్ట్ ఏందో ఎక్స్పెక్ట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా ఆ గిఫ్ట్ రాగానే. బట్ చాలా సర్ప్రైజింగ్ అంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్ అదైతే. ఈ వీడియో తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా కాచి కూడా అయితే వెళ్ళిపోతా, ఇంకా కొంచెం దూరం ఉంది, మనకి లేట్ అయ్యేటట్టు ఉంది. ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ తోటే మేనేజ్ చేస్తున్నా, రేర్ బ్రేక్ వేస్తే ఆ డిస్క్ కూడా ఖరాబ్ అవుతుంది ఇక. ఎన్ని రోజుల తర్వాత హార్ట్ ఫుల్లీ నా బండి నడుపుతున్నా మన ఆర్సీ. సో కొన్ని వీడియోస్ అయితే రెండు నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టిన, బట్ ఈ వీడియో గురించి దీని గురించి అసలు ఎందుకు తీయలేదు, ఎన్ని రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది అది చెప్పడానికి వీడియో అయితే ఇస్తున్నా. దాని తర్వాత ఇంకా వరుసగా వస్తూనే ఉంటాయి వీడియోస్ గ్యాప్ లేకుండా. ఇంకా షోరూమ్ దగ్గరకు అయితే వచ్చేసిన. నవీన్ అయితే లేడు కదా, ఇంకా అలీబాయ్ అయితే ఉంటాడు. షోరూమ్కి ఇంతకుముందు వచ్చిన వీడియో మన 390 లాంచ్కి, అండ్ మళ్ళీ ఇదే రావడం ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది కావచ్చు. చూద్దాం ఎవరెవరు ఉన్నారో. అండ్ ఆర్సీ 390 అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బండి. వచ్చేసిన షోరూమ్కి డ్యూక్ 200 స్టీల్ బోర్డ్ హెల్మెట్. నవీన్ లేకపోతే షోరూమ్ అంతా అంతా ఎంజాయ్మెంట్ ఏముండదు. చలో ఇంకా కింద అయితే మన ఇక్కడ స్టోర్ ఉంటుంది, సో అక్కడైతే నవీన్కి కాల్ చేసి తీసుకుందాం డిస్క్ ప్యాడ్స్ అయితే. గాయస్ డిస్క్ ప్యాడ్లు అయితే తీసుకున్నాను, నేనైతే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకున్నా, బట్ ఓన్లీ 240 అయితే ఉంది. సో ఇంక ఇవి తీసుకొని నేను పాతవి కూడా మీకు చూపిస్తా వేసేటప్పుడు, ఏం లేదు సింపుల్గా ఉంటుంది. సో అదొక వీడియో చేస్తా డిస్క్ ప్యాడ్స్ ఎలా రేర్, ఇవైతే రేరియే ఎలా మారవాలని. సో నేనైతే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకున్నా, బట్ తక్కువనే కాస్ట్ ఉంది 248. నవీన్ లేడు, మన అలీబాయ్ లేడు, షోరూమ్ అంతా ఖాళీ ఖాళీ ఉంది, అంతా బోజిపోయినట్టు ఉంది. బైక్లు అయితే ఉన్నాయి బట్ వాళ్ళు అయితే లేరు. చలో ఇంకా మనం ఇంకా ఇక్కడ అయితే ఏం పని లేదు, చలో ఇంక వెళ్తూ మాట్లాడదాం. నేను కూడా అలవా లేడున్నాను మనిషి, అసలు చాలా రోజులు అవుతుంది. నిజంగా ఇంత కాస్ట్ అంటే ఇంత తక్కువ ఉంటాయని నేను అనుకోలేదు. జస్ట్ 248 250 రూపీస్. నాకు తెలిసి బెనలీవి 1500 ఉంటాయి కావచ్చు. బెనలీ డిస్క్ ప్యాడ్లు కాస్ట్లీ ఉంటాయి. సో అది అనుకొని అనుకున్నా, సారీ. అండ్ డిస్క్ ప్యాడ్లు కూడా మార్చుడు చాలా సింపుల్ గైస్, మీకు చూపిస్తా నేను. చలో ఇంకా అన్ని విషయాలు అయితే చెప్పేసిన, లాస్ట్ 3 మంత్స్లో ఏమైంది, ఏం కథలైంది, ఏమేమైనాయని.
అది గాయస్ ఇంకా పెళ్ళి బర్త్డే సో అవన్నీ అయిపోయినాయి. ఇప్పటి నుంచి ఇంకా మొత్తం మన యూట్యూబ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తా. ఇక మర్చిపోకుండా అయితే అన్నీ కవర్ చేసేసిన అంతా చెప్పేసిన. ఇక మీరు కూడా మర్చిపోకుండా ఇక వీడియోలు అన్నీ చూడండి, మంచి మంచి కంటెంట్ తోటి పెడతా. అండ్ మనకు తెలిసిన మహేష్ అన్న కూడా, మహేష్ అన్న హార్లీ డేవిడ్సన్ ఆ వీడియో కొంచెం మిస్కెట్ అయింది ఎడిటింగ్లో, మళ్ళీ తీయడానికి ట్రై చేస్తా. అండ్ అన్న అయితే G900 కొన్నాడు మొన్ననే, వన్ డే అవుతుంది కావచ్చు. అన్నని అడిగి అది కూడా ఒక రివ్యూ ట్రై చేద్దాం. కంగ్రాట్స్ అన్న, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ G900 ఫోర్ ఇన్ లైన్ సిలిండర్ రఫ్ ఆడించేయచ్చు. చలో గాయస్, ఇంకా నేను కూడా వింటర్తో వీడియో ఎంజాయ్ చేస్తున్నా. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ మర్చిపోకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చలో గాయస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ స్టే ట్యూన్ టు మనీ ఆర్సీ 200. Hello, bye bye.